ఏం చేస్తున్నావ్ అమ్మా? ఆడుకుంటున్నా. ఏం తిన్నావ్ అమ్మా? పప్పుతో చల్లన్నం తిన్నా. చల్లన్నం తిన్నావ్ అమ్మా? నాన్న, మనం ఎప్పుడు చల్లన్నమే తింటామా? నాన్న, మనం ఈ రోజైనా వేడన్నం తింటామా? వెళ్ళి ఆడుకో అమ్మా. కొన్నేలియావా? ఇప్పుడే తీసుకొస్తానండి. ఈరోజు ఏం వండినవే? ఏం వండలేదండి. ఈరోజైనా మీరు సరుకులు తీసుకురాకపోతే వంట చేయడం మానేస్తాను. మన ఇంట్లో పప్పు కూరగాయలు అన్నీ అయిపోయాయి. ఇలా అయితే నేను ఇంటిని నడపలేను. ఇదంతా మీ వల్లే. గత 10 రోజులుగా ఇంటి పక్క వాళ్ళని అడిగి వంట చేస్తున్నాను. మీరెలా అయినా సరే ఈరోజు సరుకులు తీసుకురావాల్సిందే. సరే, నేను ఈరోజు ఎలా అయినా సరుకులు తీసుకొని వస్తాను. అన్నా, ఇక్కడ ఏమైనా పని ఉందా? ఏం పని చేస్తావు నువ్వు ఇక్కడ? ఏ పని అయినా చేస్తాను. గ్లాసులు కడగడం కానీ, టీ అందించడం కానీ, ఊడడం కానీ, ఏదైనా చేస్తాను. షాపు చూస్తే చాలా చిన్నదిగా ఉంది. ఇక్కడ నీకేం పని ఉంది? పో పో. తమ్ముడు, ఏం కావాలమ్మా? ఇక్కడేమన్నా పని దొరుకుతుందేమో వచ్చానన్నా. అసలే మార్కెట్ పడిపోయింది. నాకే ఇక్కడ ఏం పని లేదు, నీకు ఇక్కడ ఏం పని దొరుకుతుంది? పోయి. ఒక్క గిరాకి ఈరోజు వస్తే బాగుండు. హే, వస్తావా? నాతో మస్త్ ఎంజాయ్ చేస్తావు. సాయంత్రం నుంచి ఏ గిరాకి రావట్లేదు. నా శరీరాన్ని ఎంజాయ్ చేసిన వాడు చాలా ఎంజాయ్ చేస్తాడు. కావాలంటే ఒక్క షాట్కి 2 షాట్స్ ఇస్తాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తావు నాతో. నా మనసు బాగాలేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో. అందుకే చెప్తున్నా కదా, మనసు మెదడు ప్రశాంతంగా ఉంటాయి. నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, ఎవ్వరు పని కూడా ఇవ్వడం లేదు. నా పాపకు సరైన భోజనం కూడా పెట్టలేకపోతున్నా. నువ్వేమో నాతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావు. పోపో. అందరూ వేస్ట్ కాలే ఇక్కడ. నేను నీకు పని ఇప్పిస్తాను, చేస్తావా? ఏం పని? నా కోసం బ్రోకర్గా చేస్తావా? అంటే ఏంటి? అబ్బా, ఏం తెలియనట్టే నాటకాలు. బ్రోకరింగ్ అంటే దలారి. నా కోసం బ్రోకరింగ్ చేస్తావా? నేను పేదవాణ్ణి కావచ్చు, నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ నా గౌరవాన్ని నేను తాకట్టు పెట్టుకోలేను. అందరూ అందరికీ అమాయకులే. చేతికొచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాను. నేను నీకు 30% కమిషన్ ఇస్తాను. 30% అంటే? నేను షార్ట్కి 1000 రూపాయలు తీసుకుంటాను, 300 నీకు ఇస్తాను. వాళ్ళు ఎంతమంది వస్తే అంత. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడికి చాలామంది అబ్బాయిలు వస్తుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మాయి కావాలా అని అడుగు. కావాలంటే నేను పక్కన నించుంటాను. రేట్ ఎంత అంటే 1000 రూపాయలు అని చెప్పు. సరే, నేను వెళ్ళి అడుగుతాను. ఏంటి బాబు, నీకేమైనా కావాలా? నీకేమైనా అమ్మాయి అవసరం ఉందా? నేనేం చేసుకోవాలి అమ్మాయిని? చాలా బాగుంటుంది అమ్మాయి, అదిగో అక్కడుంది. నీ అబ్బా, నువ్వు అమ్మాయిలు పోక రారా, పో చేలు పో. ఏమైందా? ఏం లేదు, నువ్వు ఫాల్ట్ గారు ఉన్నాడు.
ఏంటన్నా ఏం కావాలి నన్ను అప్పటి నుంచి చూస్తున్నావు అన్నా చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు అమ్మాయి కావాలా చాలా ఎంజాయ్ చేస్తావు అరే నీ అబ్బా నువ్వు ఉండేది గలీ చివరిలోనే కదా మీరు అక్కడే కదా రేపు పొద్దున్న సంగతి చెప్తా అరే మా ఏరియా మొత్తం బ్రోకర్లతో నిండిపోయిందిరా అన్న నమస్తే అన్న ఏం కావాలరా నీకు అంటే మీకు ఏమైనా అమ్మాయి కావాలా అమ్మాయి ఏంటి అమ్మాయి అంటే అక్కడ ఉంది చూడండి సార్ అమ్మాయిని కావాలి తీసుకోండిరా అమ్మాయి చాలా బాగుంది రేట్ ఎంత సరిగా ఉంటుందా లేదా అక్కడికి వెళ్ళాక మళ్ళా నాటకాలు చేస్తుందా లేదు సార్ అలా ఏం చేయదు ఓకే తీసుకోండిరా తమ్ముడు ఇట్రా రేపంచి అమ్మాయి నాకే సొంతం రేపంచి నువ్వే తీసుకురా ఇదిగో తీసుకొని కమిషన్ ఏమాలోచిస్తున్నావు డబ్బుకి కులమతం ఏమీ లేదు ఈ డబ్బుతో పాప కడుపు నింపుకో ఒక అమ్మాయి ప్రాజెక్టుగా మారడానికి చాలా కారణాలు ఉంటాయి ఈ పని నేను సంతోషంగా చేస్తున్నాను అనుకుంటున్నావా ఒక అమ్మాయి ఒళ్ళమ్ముకుంటుందంటే తన కడుపు నింపుకోవడానికే తల్లి ఏమొండినవే పప్పుకూర వండినా అండి పప్పుకూర వండినవా సరే నేను తినిపిస్తాలే Broker doesn't need a money. He deserves a social respect. Please give him a respect.